చెప్పు, ఇవన్నీ ఇవన్నీ చేసుకుంటే అంటే ఇలా నందాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో నందాల స్టేషన్ రిమోట్స్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాబడిన సమాచారం మేరకు ఎన్జిఓస్ కాలనీలో అంటే ఎలక్షన్ పర్పస్ కోసమని నిల్వ ఉంచిన కర్ణాటక మద్యం బాటిళ్లను అలాగే నాటు సారాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కర్ణాటక మద్యం బాటిల్లో దాదాపుగా 1904 బాటిల్ ఉన్నాయి. 90 ml బాటిల్ ఇది టెట్రా ప్యాకెట్స్, కర్ణాటక నుంచి ఇవి తీసుకొచ్చారు. దాదాపు 20 బాక్సులకు నేర్పుతున్నాయి. అట్లాగే నాటు సారాయి ప్యాకెట్స్ అంటే ఇవ్వడానికి రెడీగా ఉన్న నాటు సారాయి ప్యాకెట్లను అలాగే ముద్దలుగా ఉన్న నాటు సారాయి ఇది 150 లీటర్ల వరకు సీజ్ చేయడం జరిగింది. ఇదంతా ఒక వ్యక్తి చిరంజీవి గౌడ్ అని ఆల్రెడీ మా స్టేషన్ రిమోట్స్లో ఇతనికి ఇంతకుముందు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇతనే తీసుకొని వచ్చి నిల్వ ఉంచుకోవడం జరిగింది అనమాట. అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది. ఇది ఇలా ఎవరైనా సరే ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎవరైనా సరే ఇట్లాగా నాటు సారాయి కానీ కర్ణాటక మద్యం బాటిల్ కానీ తెలంగాణ మద్యం బాటిల్ కానీ లేదంటే ఏదన్నా గోవా సరుకు కానీ ఏదైనా వెహికల్స్లో రవాణా చేస్తున్నా కానీ నిల్వ ఉంచినా కానీ పెట్టినా కానీ ఏదన్నా ఉంటే మాకు తెలియజేయవలసిందిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ అయిన నాకు తెలియజేయవలసిందిగా కోరడమైనది. మా నందాల స్టేషన్కు సంబంధించి గవర్నమెంట్ మొబైల్ నంబరు 9440902586 ఈ నంబర్కు తెలియజేస్తే మీ పేర్లు గోప్యంగా ఉంచి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.